నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, పొదుపు అనే పదానికి అర్థం ఎప్పుడు తెలుసుకుంటావు? అమృత విలాస్కి వెళితే పెసరట్టు, కావలసినంత కాఫీ ఫ్రీగా వస్తాయిగా, ఇది వేస్టేగా. నాకెవరు ఫ్రీగా పోయిరు, నేను పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. భార్య అనే పదానికి మీరెప్పుడు మీనింగ్ తెలుసుకుంటారు? పొదుపు అనేది లేదు గాని పొద్దున ఈ డిక్షనరీ ఆట ఒకటి. అప్పాజన్ ఉన్నాడా? ఆ పేపర్ వెనక దొరుకుతాడు. అన్నకి ఇవ్వాల్సిన బాకీ పైసల కోసం వచ్చిన 20,000 తెలుసు, కానీ నా దగ్గర ఇప్పుడు లేవు. రోజుకి ఇట్లానే అంటున్నావు, అన్న జైలుకి వెళ్ళొస్తుండు. నువ్వు రోజు ఇలాగే అంటున్నావు. పోయిన నెల వస్తాడన్నావు, రాలేదు. పోయిన వారం వస్తాడన్నావు, రాలేదు. ఇప్పుడు వస్తాడంటున్నావు, రాడు. వచ్చిన తర్వాత చూసుకుందాంలే. గట్ల కుదరదు, ఇప్పుడే ఇవ్వాలా? ఇంట్లో పైసా లేదు, వచ్చే వారం కనపడు. వెళ్ళెళ్ళు, నువ్వు ఎక్కువసేపు ఉంటే నేను కూడా చిల్లర రౌడీని అనుకుంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర అప్పు చేశారా? ఆయన అందరికీ అప్పులిచ్చి మీరు అప్పు చేయడం ఏంటండి? అప్పానా బొంద, మున్సిపల్ మార్కెట్లో మన షాప్ ఉన్నప్పుడు వీడి బాస నెల నెలా వచ్చి మామూలు వసూలు చేసేవాడు. నేను ఎందుకు? నెల నెలా తీసుకుంటే ఖర్చు చేసేస్తావు, నా దగ్గరే ఉంచే, అర్ధ రూపాయి వడ్డీ వేసి లంసం ఇచ్చేస్తానని చెప్పా. ఆ అమౌంట్ డ్యూ అయినప్పటి నుంచి వాడు హ్యాపీగా జైల్లో చచ్చాడు. అవును, ఇవాళేం డబ్బు అవసరం కాల్సి రాలేదా? లేదు, కానీ నాకు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి 1,000 రూపాయలు కావాలి. నీ దుబారాతో నా పళ్ళు రాలేలా ఉన్నాయి. ఖచ్చితంగా రాలతాయి మీ పిసినార్తనంతో. ₹30,000 హలో. హలో అప్పాజీ, అర్జెంటుగా ఒక 20,000 కావాలి. ఇప్పుడే బాధపడ్డాను, మూడు కట్టలు పని పాట లేకుండా ఈవేళ అలా పడున్నాయని. ఎన్ని రోజులకి? సరిగ్గా వారానికి తిరిగిస్తా. సర్లే, వడ్డీ తెలుసు కదా, 110. తెలుసు, కానీ ఎమర్జెన్సీ, 10 నిమిషాల్లో అక్కడ ఉంటా. బుజ్జిమండల్, మీ ఇద్దరికి పని దొరికింది. ఈవినింగ్ లోపల దానికి కూడా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ దొరికితే హ్యాపీ. దండలు సరే గాని కలెక్షన్ ఎట్లా ఉందిరా? అంతా మస్తానా, కానీ అప్పాజీ గడు ఒకడే సతాయిస్తుండు, 2 మాసాల నుండి తిప్పిస్తుండు, నువ్వు జైలు నుంచి రావంటుండు. అంత మాట అన్నాడరా? అవునన్నా. అప్పాజీ గడికి అంత బలుపురా, ఫోన్ కలుపు. హలో, నేను రంగారావుని. ఏంది బాకీ ఆడడానికి వస్తే అవులాగానిలా అవుతున్నావంట? జైలు నుంచి వచ్చేసావా రంగారావు? ఏ, రాకూడదని ప్రార్థిస్తావా? లేదు, బయటకు వచ్చిన వెంటనే విషేద్దామని వెయిట్ చేస్తున్నా. వెయిటింగ్ ఇంక లేదు, సాయంత్రం నీ ఇంటికి వస్తున్నా. 20,000 రెడీగా ఉంచు, లేదనుకో. నీకు తెలుసు కదా, ఇంతకు ముందు ఒకడు బాకీ తీర్చలేదని పొడిచి జైలుకెళ్ళా. మళ్ళా నీ మూలా నెలాల్సి వస్తుంది, తర్వాత నీ ఇష్టం. హలో. హలో సుబ్బారావు, నేను అప్పాజీని. నువ్వు తీసుకున్న డబ్బులు ఖర్చు చేసేసావా? అంత వడ్డీకి డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టకపోవడం ఏంటండి? డాక్టర్ ఫీజు కట్టేశా? డాక్టర్ ఫీజా? అవునండి, మా తమ్ముడు ఒక రౌడీ పొడి చేశాడు, పోలీస్ కేసు అవుతుందని ఎవరికి చెప్పట్లేదు. ఏమండి, ఎల్లుడి మా రంగనాథ మామయ్య గారి కూతురు పెళ్లి మర్చిపోలేదుగా? ఆ రంగారావు నీకు మామయ్య? రంగారావు ఏంటండి? మా రంగనాథ మామయ్య. అయితే వాళ్ళ అమ్మాయి పెళ్లికి ఎగేసుకుంటూ వెళ్ళాలా? చెయ్యి. అసలు మీ వాళ్లలో ఎవరి పెళ్లికి వెళ్ళకూడదు, అంతా మీ వాళ్ల వల్లే వచ్చింది. మధ్యలో వాళ్ళేం చేశారు? వాళ్ళు కాదు, మీ నాన్న చేశాడు. ఇస్తారన్న కట్నంలో 1,000 తక్కువ ఇచ్చాడా? ఆ 1,000కి వడ్డీ చక్రవడ్డీ కలిపి 100,000 అయింది. ఇప్పుడు ఆ 100,000 ఉంటే నాకు ఈ టెన్షనే ఉండకపోను. ఎప్పుడు చూడండి బతుకంతా లెక్కలే. 1,000 తెస్తే వడ్డీతో 10,000 అన్నారు, 10,000 పాతిక అయ్యింది, పాతికని 100,000 చేశారు. నన్ను ఎప్పుడన్నా బాగా చూసుకున్నానని ఒక్కసారన్నా లెక్కేశారా? ఇలా అయితే నేను పళ్ళెను, నేను అప్పుటింటికి పోతాను. వెళ్ళెళ్ళు,
తిండి ఖర్చు మిగులుతుంది. ఇప్పుడు కూడా లెక్కలే. వెధవ బతుకని వెధవ బతుకు. ఆగా, ఎవరిదే వెధవ బ్రతుకు? నీదా నాదే? మీరెందుకు అవుతుంది? నాదే. బంగారం లాంటి భర్త దొరికినందుకు. ఏంట్రా నువ్వు క్యాష్ కబ్జా చేసావు? అమృతమేడి. ఓ, మీరా సార్వాడు? కస్టమర్ అనుకుంటే. కూర్చోండి, పెసరట్టు వస్తూ. పెసరట్టు కోసం రాలేదు, అమృతం కోసం వచ్చాను. లేరు, అమృతం అంజీ సార్ వాళ్ళు క్యాంపు వెళ్ళితిరి. 1 week హోల్ అండ్ సోల్ ప్రొప్రైటర్ MD చైర్మన్ నేనే. ఛే, సమయానికి పనికిరాని వాళ్ళు కూడా పనికిరారు. నీ సేల్స్లోంచి 10,000 సర్దు, 1 వారం రోజుల్లో తిరిగిస్తా. డైలీ సేల్స్ బ్యాంకులో కడుతూ. ఇప్పుడు 50 రూపీస్ ఉంది, ఇస్తున్నా? ఇది నీ చెవిలో డిపాజిట్ చేసుకో. అది కాదురా, నువ్వు బిల్లు లేకుండా సేల్ చేసి నొక్కేసిన సొమ్ము ఉంటదే, అది 1/2 రూపాయి వడ్డీ ఇస్తా. ఓ, బిల్లు లేనిదా? బిల్లు లేనిది మాకొకటే కేసు సార్ వాడు, అది మీదే. అంటే నేను ఫ్రీగా మీ హోటల్ మీద పడి తింటున్నానని నీ ఉద్దేశం? కాదు సార్ వాడు, ఫ్రీగా తిని ఎదురు డబ్బులు కూడా అడుగుతున్నారు. నీ నోట్లో నోరు పెట్ట, నాది తప్పు. ఈ మూర్ఖుణ్ణి కెలుక్కునే బదులు ఆ రౌడీగాని బ్రతిమాలకుంటే బెటర్. ఇంట్లో ఉన్న 10,000 ఇచ్చి మిగతా బ్యాలెన్స్కి 1 వారం రోజులు టైం అడిగితే ఒప్పుకుంటాడు. పూజించడానికి పనికిరాని భర్తగారికి మీ లెక్కలతో బాగా విసిగిపోయాను. భారీగా ఈ ఇంట్లో నాకే విలువ లేదని బాధతో మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఏ రోజైతే నా విలువ తెలిసొచ్చి మీరు నా కాళ్ళ వేళ్లా పడతారో ఆ రోజే ఈ గడపలో అడుగు పెడతాను. తిండి మిగులుతుందని నవ్వుకోకండి, మీ లెక్కలు నాకు వంటబట్టాయి. చిల్లర ఖర్చుకు బీరువాలో ఉన్న 10,000 పట్టుకెళ్తున్నాను. డబ్బుల దగ్గర నాతో డ్రామాలాడతావురా? అమ్మో, సిచ్యువేషన్ చాలా గంభీరంగా తయారైంది. అమృతరావు సెల్కు ఫోన్ చేస్తాను. ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే వెర్రివాడు, ఎక్కడున్న క్యాష్ అరేంజ్ చేస్తాడు. హలో హలో, అమృతరావా? లేరు సార్వాడు, మా సార్వాడు ఊరు వెళ్ళితిడి, సెల్ నా దగ్గర విడిచితిడి. నా కర్మ, మళ్ళీ వీడి తగిలాడు. హలో, అయినా తప్పదు. హలో, మీరెవరు సార్వాడు? కిడ్నాపర్లం. మీ అప్పాజీని కిడ్నాప్ చేశాం. నిజంగానా? మీరు 20,000 ఇస్తే వదిలేస్తాం. అయ్యో వద్దు సార్వాడు, మేము దుడ్లేవం, మీరు ఇడవద్దు, మాకు ఫ్రీ పెసరట్లు బాగా తప్పుతుంది. ఒక నిమిషం. హలో, పోనీ కొన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ చేయండి, అప్పుడు దుడ్లు ఇస్తాము. సాయంత్రం రంగారావుకి ఫేస్ చూపిస్తే ఫేస్ ఒకచోట, బాడీ ఒకచోట ఉంటుంది. ఒకటే మార్గం, ఈ డ్రెస్ నుంచి మాయం, ఈ అడ్రస్ నుంచి మాయం. ఏ బచ్చే, ఇటావో? ఏం హిందీ సార్వాడు, టిఫిన్ పార్సిల్ కావాలి. హై, ఇక్కడ లాడ్జింగ్ ఉంది. హై ఉంది, హై డబుల్ రూము, హై ఇటు, హై ఆవో, హై ఆవో. అచ్చా, హై రెంట్ కితనా హై? డైలీ 200 సార్వాడు, ఫుడ్ బిల్ సపరేట్. నువ్వు సర్వరో కదా, మై 100 రూపీస్ దేతాము, ఫుడ్ పెట్టి రూమ్ ఇవ్వు. మీ సార్వాడుతో రూమ్ బుక్ అవ్వలేదు, ఫుడ్ సేల్ అవ్వలేదని చెప్పు. హై, నాకు ప్రాఫిట్ హై, నీకు ప్రాఫిట్ హై. సార్వాడు, నన్నేమైనానండి, నా క్యారెక్టర్నంటే చాలా సీరియస్ అయిపోదును.
ఇంతకుముందు నా కాబోయే మామ కూడా వచ్చి ఇలాగే చీటింగ్ మాటలు చొల్లాడు, తిట్టి పంపితిని. ఆ మామ కౌన్ హై? ఆ ఉన్నాళ్ళండి, అప్పాజీ అని ఓ దగులుబాజీ. అయినా నా పర్సనల్ విషయాలు మీకెందుకండి? ఇష్టమైతే 200 అడ్వాన్స్ ఇచ్చి ఉండండి, లేదంటే వెళ్ళండి హై. ఉంటాను హై. అమ్మా అప్పాజీ, నాకే హ్యాండ్ ఇచ్చి ఎస్కేప్ అయిపోతావా? దేన్నైనా సహిస్తాను కానీ మోసాన్ని భరించలేను. నీ అంతు చూస్తా. ఓ కస్టమర్, ఏం కావాలి సార్వాడు? ఆ కేడి కిలాడి కథ నాకు అప్పాజీ గడొచ్చాడా? అంతమంది రాలేదు అప్పాజీ సార్వాడు, ఉదయం వచ్చిపోతాడు. మళ్ళీ ఇక్కడికి వస్తాడా? ప్రతి మీల్స్ టైంకి అటెండెన్స్ పడును, మిగిలిన టైంలో ఇంటిలో ఉండును. వాడింటి దగ్గర ఉండడు, డబ్బులియాలి. ఇంటికి వస్తానని చెప్పాను, తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే షూరుదా ఇక్కడికి వచ్చును సార్వాడు, మీరు ఇక్కడ ఉందిరా? ఎలా, ఇక్కడ లాడ్జింగ్ ఫెసిలిటీ ఉందా? ఉంది సార్వాడు, రూమ్కి 400. ఆల్రెడీ కస్టమర్ ఉంటాడు గనక షేరింగ్ 200, ఓకేనా? నాకు ఓకే, ఆ కస్టమర్కి ఓకేనా? ఓకే చేయిస్తుంది సార్వాడు, లేదా మీరే ఉందరు. అప్పాజీ సార్వాడినికే సార్వాడికే నా ఫుల్ కోఆపరేషన్. ఒరే ఏం చేస్తున్నావు? మీరు తెలుగు బాగానే మాట్లాడుతున్నారు సార్వాడు. క్యా చేస్తున్నావు హై అని అడిగితే హై విడగొడుతుంటిని, వేరే కస్టమర్ సార్వాడికి ఇది ఇచ్చేస్తుని. అలా ఎలా అగ్ను హై? ఈ రూమ్ నానేం పైన తీస్తునే హై. ఆంధ్రాలో ఇలాగే అగ్ను హై, లేదంటే రూమ్కి 400 రూపీస్ మీరు ఇస్తురా? ఆ సార్వాడు ఇస్తుడు, మీరు ఖాళీ చేస్తురా? అయితే షేరింగ్కి ఆ సార్వాడు ఒప్పుకున్నాడు గనక మీరు కూడా హాయిగా ఉండండి హై సార్వాడు. బేవకూఫ్,
అంటే తెలివి తక్కువ ఎదవా. మీరు తిట్టడం గురు గారు ఎందుకులే హై అని. నిజంగానే మీరు అప్పాజి మీద కోపంతో వచ్చారా? లేకపోతే నాకు తిట్లు సరిగా రావు హై. పంజాబీలోనే తిరతాను హై. పుస్కి డుంగ్రి డింగ్రి తెస్కి బంగ్రి బల్లె ధన్ ధన్ ధడే చల్ చల్ పడే కిస్కి కి పుస్కి. ఆ అప్పాజీ పుస్కి మనం ఇక్కడే ఉన్నామని కనిపెట్టేసినట్టున్నాడు. ఇంకా లాభం లేదు. వాడింటి దగ్గరికి వెళ్ళి కాపు కాయాలి. పిచ్చి వెధవ, నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీ పక్కనే ఉంటాను రా, దొరకను. ఓకే హై, వాళ్ళింటి దగ్గర కాపు కాద్దాము హై. లాభం లేదు గురుగారు. వీడు దొరికేలా లేడు. వీడింటికి ఎప్పుడు తాళం వేసే ఉంటుంది. ఇంతకు మీకు ఎంత ఇవ్వాలి? 50,000. నాకు 50,000 ఇవ్వాలి. దుర్మార్గుడా, 20-50 ఎప్పుడైంది? ఒక పంచేద్దాం. ఎలాగూ తాళం వేసే ఉంది గనక వ్యాన్ తీసుకొచ్చి ఇల్లు మొత్తం దోచేసుకుందాం. ఎలాగైనా 100,000 వస్తుంది. చెరిసగం పంచేసుకుందాం. నహి నహి, దొంగతనమా? మనం రౌడీలేం హై, దొంగతనం చేయకూడదు హై. బహుత్ విరుద్ధ హై, మహాపాప హై. అది మీ పంజాబ్లో అయ్యి ఉండొచ్చు. ఆంధ్రలో రౌడీలు దొంగలు అన్నదమ్ములు లాంటోళ్ళు. లాంటోళ్ళేంది, కవలపిల్లలే. అన్నయ్య రౌడీ అయితే తమ్ముడు దొంగ. కాదనకూడదు. కాదంటే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. శబాష్, రేపు సాయంత్రం ఇంటికి ముహూర్తం. నేను వెళ్ళి వ్యాన్ మాట్లాడుకుని వస్తా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అటెక్కడికి? నీకు దండం పెడతాను, త్వరగా వచ్చేవే. లేకపోతే ఇల్లు ఎవరైనా దోచుకుపోతారు. పోతే పోనీండి, నాకేంటి? చెప్పానుగా, కాళ్ళ వేళ్ల పడితే గాని నేను రాను. కాళ్ళ వేళ్ల పడ్డట్టే వచ్చేయవే. మరి భార్యను గౌరవిస్తారా? ఫుల్ గౌరవం. మరి భార్యగా నా మాటకు విలువ ఉందా? ఉంది. గ్యారంటీ ఏంటి? నీ మీద ఒట్టే, నువ్వు చచ్చినట్టు. అదిగో మళ్ళీ నన్ను చంపేద్దామని మిమ్మల్ని నమ్మడం కష్టం. అబ్బా, ఆర్గ్యుమెంట్కు టైం లేదు. రేపే దొంగతనం జరిగిపోవచ్చు. త్వరగా వచ్చేయవే ప్లీజ్. ఉంటాను హై. ఎవరితో మాటలు? మా భాయ్తో హై. రేపు రాబరితో మన అప్పులని క్లియర్ అని చెప్పేశావా? పద. వాళ్ళ ఆవిడ వచ్చేసింది. ఇవాళే రావాలా? రేపు వచ్చుంటే బాగుండేది. దొంగతనం ప్లాన్ మనకు ముందన్నా వచ్చుంటే బాగుండేది. అప్పజిగడ బారొచ్చింది. చూడకు చూడకు, అనుమానం వస్తే మనం ముందు మూగాలేం. మీరా ఆంటీ వాడు? ఎప్పుడొచ్చారు? రండి కూర్చోండి. సర్వం, మా వారేమో నీటి వచ్చారా? లేదే. మన ఇంట్లో దొంగలు పడతారు, వచ్చేయండి గోల చేశారు. తీరా నిన్ననగా వస్తే ఇప్పటి వరకు జాడ అయిపోలేరు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. మీకు సీక్రెట్ చెప్పాలంటే వాడు ఇలా రండి. నాలుగు దినాల ముందు నాకు ఫోన్ వచ్చింది ఆంటీ వాడు. ఎవరో అప్పాజీ సార్ వాడిని కిడ్నాప్ చేశారంట. చా ఊరుకో, నన్ను అమ్మాయిను కిడ్నాప్ చేస్తే ఆయన డబ్బులు ఇవ్వాలి, గాని ఆయన కిడ్నాప్ చేస్తే డబ్బులు ఎవరిస్తారు? అయినా కిడ్నాప్ అయితే ఆయన నాకు ఫోన్ ఎలా చేస్తారు? ఎక్కడో రూపాయికో అర్ధ రూపాయికో కక్కుర్తి పడి దొంగ నాటకాలు ఆడుతున్నారేమో. ఆయనే వస్తారులే. ఆయన వస్తే నేను వచ్చానని చెప్పి వెంటనే ఇంటికి రమ్మని చెప్పు. అప్పాజీని మనం ఫాలో అవుదాం అనుకుంటే అప్పాజీగడే మనల్ని ఫాలో అవుతున్నాడు. మన దొంగతనం ప్లాన్ కూడా వాడికి తెలిసిపోయింది. ఏదో కిడ్నాప్ నాటకం కూడా ఆడుతున్నాడు. నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటది? మనం వాళ్ళ ఆవిడ్ని కిడ్నాప్ చేద్దాం. అప్పాజీ ఎక్కడున్నా అప్పుడు బయటకు వస్తాడు. హమ్ రౌడీలో హై, మనం కిడ్నాప్ చేయము హై. మహాపాప హై. అది మీ పంజాబ్లో. ఆంధ్రలో రౌడీ అన్నయ్య అయితే దొంగ తమ్ముడు, కిడ్నాపర్ చిన్నతమ్ముడు. పెద్దన్నయ్య చెప్తే చిన్నతమ్ముడుండా? ఇది అంతే.
వారి నీ మొహం మీద పేడగొట్ట. ఎంతమంది తమ్ముళ్ళని పుట్టిస్తావురా? ఏ నీకిష్టం లేదా? నైనయ్, ఓ ఆడది హైనా, ఇసులియే ఆలోచిస్తున్నాను హై. మన దొంగతనం ప్లాన్ ముందే అప్పాజీగారికి ఎలా తెలిసిపోయిందంటావు? హమ్ కిడ్నాప్ కర్రే. అది దారిలో పడ్డావు. నువ్వు అర్జెంటుగా ఇంట్లోంచి వెళ్ళిపో, లేదంటే కిడ్నాప్ అయిపోతావు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? మొన్నేమో దొంగలు పడతారు అన్నారు, ఇప్పుడేమో కిడ్నాప్ అంటున్నారు. ముందు మీరు ఇంటికి రండి, అన్ని వివరంగా మాట్లాడుకుందాం. ఎవరు మీరు? ఏంటి నన్ను కిడ్నాప్ చేస్తారా? అప్పటికే అని చెప్తూనే ఉన్నారు. సరే చెప్తే చెప్పాడు, యువర్ కిడ్నాప్డ్, యువర్ అండర్ అరెస్ట్. అప్పాజీ సార్వాడికి మనకి మధ్య అనేకం ఉండొచ్చు, అనవసరంగా మధ్యలోకి ఆడవండ్రిని లాగరాదు. లాగినచో ఒక్కడున్నాడు, అది వీడే. వెనక డోర్ ఉందా? అది నీకెలా తెలుసు? పంజాబ్ క్రిమినల్స్ అన్నీ తెలుస్తాయి పద. ఆంధ్ర పోలీస్ కి పంజాబ్ క్రిమినల్స్ మైండ్స్ బి తెలుస్తాయి. నేనని తెలిస్తే నన్ను శాశ్వతంగా వదిలేస్తుంది, దొరికిపోయాను. ఇదంతా అప్పాజీ గడి వల్లే జరిగింది. ఈసారి ఊరుకోను, బయటికెళ్ళిన వెంటనే వాడిని పొడిచి చంపేస్తాను. అంత దూరం ఎందుకో హై, అతను భయపడుతూనే ఉంటాడు హై. డబ్బులు అడిగి తీసుకోండి హై. గురువుగారు కదా, మీ మాటే వింటాను. అయితే 100,000 రూపాయలు అడుగుతాను. ఇవ్వ.